తుంగతుర్తి మండలంలో పట్టభద్రులు అంతా ఆన్లైన్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మ అర్జున్ తెలిపారు. కొలువులు వేయట్లేదు ఇప్పటికీ ప్రభుత్వంలో రంగంలో లక్షన్నర దాకా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము జనసంతి పార్టీగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వమే ఒత్తిడి చేస్తాం. ఆ ప్రభుత్వమే ఒత్తిడి చేస్తున్న క్రమంలోనే ఉద్యోగాల గురించి మాట్లాడద్దు మీరు అని చెప్పేసి కోదండరాం గారి ఇంటి మీద పడి ఇల్లు కొల్లగొట్టి కోదండరాం గారిని అరెస్ట్ చేసిన సంగతి మనం చూస్తాం. ఉద్యోగాలు రాక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. అందుకనే ఉద్యోగాలు రావాలి. ప్రభుత్వం మన బాధ్యత ఇది కొట్లాడిందే ఉద్యోగాల కోసం. నిర్లక్ష్య వైఖరి వద్దు, వెంటనే ఉద్యోగ క్యారెంటర్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ఎన్నికల్లో దాన్ని ప్రచారం చేస్తాం. ఇక మెసేజ్ నీళ్ళ గురించి మాట్లాడితే ఇదో వచ్చినాయి, ఇవి ఇంటి చుట్టూ వచ్చినాయి, మొత్తం జాలు పెట్టినాయని చెప్పేసి స్థానిక మంత్రి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఒకటే చెప్తా ఉన్నారు. అయ్యా ఇప్పుడు వస్తున్న నీళ్ళు మీరు రీడిజైన్ చేసిన కాళేశ్వరం నీళ్ళు కావు. ఇది సమాజానికి అందరికీ తెలుసు. రీడిజైనింగ్ పేరుతోటి, ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతోటి వేల కోట్ల రూపాయలు మీరు కుంభకోణాలకు పాల్పడతా ఉన్నారు. కమీ కాంట్రాక్టర్ల పేరు దగ్గర కమిషన్లు తీసుకోవడం కొరకు మీరు చేస్తూ ఉన్నారు. నిధులు దిగుండవని పాల్పడతా ఉన్నారు. మిగులు తెలంగాణను అగ్ర తెలంగాణ మారుస్తూ ఉన్నారు. చివరికి మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం అని చెప్పి చేతులు ఎత్తిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆర్థిక దుబారా తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. ఇది ప్రశ్నించినందుకే కోదండరాం సార్ని చట్టసభలో రాకుండా చేయడం కొరకు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పండుతూ ఉన్నారు చెప్పి చెప్పి తమ ఓటు వేయని వాళ్ళనేమో ఎంఆర్ఓ సబ్మిట్ చేయకుండా తమకు పక్క ఓట్లు పడతా అనుకున్న వాళ్ళని సబ్మిట్ చేయడము, దీంతో పాటు ఒక దొంగ ఓటు భోగసొట్లు మేము జరిపిస్తూ ఉన్నారు. మరొక వైపు నేను ఇక్కడ విన్నాను, నాకు అర్థం కాదు, ఓటర్ సభ్యత్వం నాకు ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్లతో పాటు డిగ్రీ సర్టిఫికేట్తో